ఆరుకాలం కష్టపడి పండించిన రైతన్నలకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులతో పాటు మోసాలు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు వరిధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద అధిక తూకం పేరుతో రైతులను మోసాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి రైతన్నలు నిరసన వ్యక్తం చేశారు. అధిక తూకంపై రైతులు ధర్నా చేపట్టిన ఘటన గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అధిక తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ కొత్తపల్లి గ్రామంలో ఒక్కో బస్తాకు 42 కేజీల తూకం చేపట్టడం వల్ల తాము అనేక రకాలుగా నష్టపోతున్నామని రైతులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని కామారెడ్డి దుబ్బాక ప్రధాన రహదారిపై 2 గంటల పాటు రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక గన్ని బ్యాగ్కు 40 కేజీల నుండి 60 గ్రాముల ధాన్యం కాంటా పెట్టవలసి ఉండగా 42 కేజీల వరకు బస్తాకు ధాన్యాన్ని తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకొని అధిక తూకాన్ని అరికట్టాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న సివిల్ సప్లైస్ డిడి నవీన్ తహసీల్దార్ మసూద్ రెడ్డి ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి కొనుగోలు ప్రక్రియ సాగిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విఫలించారు. కాగా ఈ విషయంపై రైతులు మాట్లాడుతూ కొనుగోలులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కేజీల 60 గ్రాములు ధాన్యం కాంటా పెట్టవలసి ఉండగా 42 కేజీల వరకు ధాన్యాన్ని తూకం వేస్తూ రైతుల వద్ద నుండి దోపిడీ పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామం చెందిన పలువురు రైతులతో పాటు పలు పార్టీల నేతలు ఉన్నారు. మీ రూల్ ప్రకారం కేజీ ఎక్కువ పెట్టాం, ఎక్కువ పెట్టినాక మళ్ళీ వాళ్ళ ఆబ్జెక్షన్ చేస్తున్నట్టు 2 పెట్టాం. నిన్నటి వరకు ఆ సిస్టమ్ ప్రారంభం మేము ఎక్స్ట్రా విన్నామండి. 2 కిలోలు ఎక్స్ట్రా పెడితే ఇలా ప్రొద్దునాడు ఒక్క ట్రాక్టర్ కూడా దిగలేదు. నిన్న 8-9 ట్రాక్టర్లు పోయింది మా ఊరు నుంచి రైస్ మిల్కి, ఇదివరకు ట్రాక్టర్ దిగలేదు. మళ్ళీ ఇలా ప్రొద్దున వచ్చి 3 కిలోలు పెట్టమన్నారట. మరి రైతులు పెట్టమన్నారా, మన రైస్ మిల్ వాళ్ళు పెట్టమన్నారా, లేదంటే ఐకేపీ వాళ్ళు పెట్టమన్నారా, సొసైటీ వాళ్ళు పెట్టమన్నారా, లేకపోతే మన ఆఫీసర్లు పెట్టమన్నారా? అది మనకు ఏం చెప్తలేరు వాళ్ళు. ఇప్పుడు కాంటలు పెట్టమని అంటే మేము మొత్తం ఆఫ్ చేసినాం. 43 కిలోలు మాకు అవసరం లేదు రైతులము, ఉండనట్లే. ఇప్పుడు గవర్నమెంట్ కొంటుందని చెప్పారు, రైస్ మిల్ అయితే ఉన్నది కాదు. గవర్నమెంట్ కొన్నారంటే మీరే కదా సార్. మరి మీరు కొన్నప్పుడు మరి మీరు చెప్పాలి. ఇప్పుడు 42 పెట్టమంటే 42 పెడతాం. ఏ నేను 45 పెట్టిన 45 కూడా పెడతాం. మీరు 45 పెట్టమంటే 40 కూడా పెడతాం. 45 పెట్టమంటే 45 పెడతాం. మేమేం చేయలేము. సరే మీరు ఒక 100 రూపాయలు పెంచారు మాకు. ఇప్పుడు 100 రూపాయలు పెంచితే 200 రూపాయలు నష్టం వస్తుంది. ఒక్క పక్క డిస్టిక్ ఉంది ఇక్కడే, మాకు 2 కిలోమీటర్ నడలేదు సార్. సిరాజ్ నగర్ 2 కిలోమీటర్ నడలేదు. దానికి సంచి బాధను మాత్రమే వేస్తారు. అది 40 సంచి వజన మాత్రమే తింటా దాని మీద. సరే సంచి కాదు కిలో అని అంటే కూడా ఒప్పుకున్నాం మేము. కిలో అయినాక కిలోన్నరకి వచ్చింది. కిలోన్నరపై 2 కిలోలు అయింది. ఇప్పుడే 2 కిలోలు అయింది అంటే లాస్ట్ వానికి 5 కిలోలు అయింది. ఇప్పుడు మరి దాని మీద మీరు బాధ్యులే, బాధ్యత ఎంత తీసుకుంటారు? మరి జోకమంటారా లేదంటే సప్లై కొమ్మంటే కూడా ఒప్పుకుంటాం. ఇప్పటికి కూడా సరే కోసిన కాడికి కోసినాము, కొయ్యని కూడా ఇంటి పెట్టమంటే ఇంటి పెడతాం చేనులు. పిలిపించింది సార్ పైన పోయిన తర్వాత అది 41-600 వచ్చేసింది వేటు. తక్కువ వచ్చింది ఇంకా 2 సంవత్సరాలు పంపించమంటారు. మొన్న ఆ రోజు లింగనపేటలో చెప్పి ఇప్పుడు అన్లోడ్ కూడా అయిపోతున్నాయి. వెంకటేశ్వర అయిపోతున్నాయి మిగతా కూడా. అయితే మీరు వాళ్ళ నానుస్ ప్రకారం పెట్టండి సార్. వాళ్ళ నాన్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, మేము ఆ ప్రకారం పెడితేనే మళ్ళీ ఇప్పుడు 42-43 పెట్టించేసి పాకండి పాకండి పాడి తీసుకుంటారు సార్. అది ఎట్లా సార్ పాకండి తీసుకోవడం? సార్ బ్యాచర్ 17 అని చెప్పారు, 17 తీసుకుంటాం మేము. ఇదే విషయం మేము మాట్లాడితే మా ఎంపీపీ గారు నువ్వేం పీకినావు అంటూ ఒక రైతును పట్టుకుని అది ఏ విధంగా మాట్లాడినట్టు మాట సార్. మాకు మాకు సార్ మాయచర్ వచ్చిన తర్వాత
మీకు 41 కిలోల జోక్మని చెప్తున్నా వీళ్ళకి. ఓకే ఇప్పుడు మీకున్న వెంకటేశ్వర రైస్ మిల్ క్యాన్సిల్ చేస్తాము సార్. వాయుపుత్రకు మీకు ఇప్పుడు అలాట్మెంట్ ఇస్తాము. మీరు వీళ్ళతో ఎటువంటి ప్రాబ్లం తీసుకురాకుండా రైతు రైస్ మిల్ పోకుండా మీరు 41 జోకి అక్కడికి పంపండి. ఏమన్నా మీకు మీకు ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి డైరెక్ట్. ఇప్పటి వరకు జరిగింది ఏందనేది నేను అడుగుతున్నాను. మీరు నేను వచ్చినా నేను చెప్తున్నా ఇప్పటి వరకు జరిగిన దాన్ని మీరు డిస్కస్ చేయడానికి ఇది వేదిక కాదు. అర్థమైందా? ఇప్పటి నుంచి ఏం జరగాలో నేను వాళ్ళకి చెప్తున్నా, మీ ముందట్నే చెప్తున్నా. మీరు అన్నట్టు ఏ ప్రాబ్లం ఉన్నా మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేసలేరని ధర్నా నిర్వహించినారు. ఈ ధర్నాకు హాజరై ప్రభుత్వ నిబంధనల క్రమము బాయిచర్ వచ్చి 41 కుటుంబాలు ఇవ్వడానికి రైతులను సంబంధించి సమయం విరమించిన ఆయన. ఇప్పుడు రైతులు ఎంత పెట్టాలి సార్? కాంట 41 మళ్ళీ మధ్యలో రైస్ మిల్లు ఇబ్బంది పెడితే ఎట్లా సార్? వాళ్ళని రైస్ మిల్లు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరి